यस सो हाय फ्रेंड्स वीडियो मन नंबर सिस्टम अने टापिक प्रीवियस इयर्स एसई कावच्छ कांस्टेबल संबंधी अच्छा अड़न क्वेश्चन डिस्कसा दानिलो भागंगा फस्ट क्वेश्चन सो ए कामा बी कामा सी अं डी आर् फाइव कंसेक्यूटिव ऑड नंबर्स द सम ऑफ ए एंड सी इज 146 व्हाट इज द वैल्यू ऑफ ई अन्नाडु व्हाट इज द वैल्यू ऑफ ई अन्नाडु सो फाइव कंसेक्यूटिव ऑड नंबर्स फाइव कंसेक्यूटिव ऑड नंबर्स अंटे ఐదు వరుస బేసి సంఖ్యలు ఏబిసిడిఈ ఈ ఐదు అట వరుస బేసి సంఖ్యలు ద సమ్ ఆఫ్ ఏ అండ్ సి అంటే మొదటి నెంబరు ప్లస్ థర్డ్ నెంబరు కలిస్తే ఎంతనట 146 అట అయితే ఏమంటాడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈ అంటాడు అంటే ఐదో నెంబర్ ఏంటిది అంటాడు హైయెస్ట్ నెంబర్ ఏంటిది అంటాడు ఓకేనా సో అసలు ఎస్ ఒకసారి మనం జనరల్ చూద్దాం 1 3 5 7 9 ఐదు వరుస బేసి సంఖ్యలు 1 3 5 7 9 ఐదు వరుస బేసి సంఖ్యలు అయితే మొదటి దాన్ని మనం x అనుకుంటే రెండోది ఏమయితది x ప్లస్ ఆ x ప్లస్ 2 అవుతది సో నెక్స్ట్ ఏమయితది x ప్లస్ 4 అవుతది ఎందుకు x = 1 1 ప్లస్ 2 3 x = 1 1 ప్లస్ 4 5 సో నెక్స్ట్ ఏమయితది x ప్లస్ 6 నెక్స్ట్ ఏమైతది x ప్లస్ 8 అంటే మొదటిది x రెండోది x ప్లస్ 2 ఐదు వరుస బేస్ సంఖ్యలు x ప్లస్ 4 x ప్లస్ 6 x ప్లస్ 8 ఇప్పుడు ఏమన్నాడు a అండ్ c ద సమ్ ఆఫ్ a అండ్ c ఇస్ 146 a అంటే ఏంటిది yes ఇగో ఇది a అనుకో ఇది b అనుకో ఇది c అనుకో ఇది d అనుకో ఇది e అనుకో So sum of a plus c. So a plus c is equals to a plus c is equals to 146 అన్నాడు. A ఎంత? A ఏమనుకున్నాం? X. C ఎంత? X plus 4 is equals to ఎంత? 146. Yes. ఇగో 2x plus 4 is equals to 146. 2x is equals to 146 minus 4. Yes. 2x is equals to ఏంటి నాన్న 142 46 లకి 4 పోతే ఓకేనా yes 142 x is equals to x is equals to 142 divided by 2 2 ఎక్కం 2 2 ఏళ్ళ 14 2 ఎక్కం 2 71 x అంటే ఏమనుకున్నాం మొదటి బేసి సంఖ్య మొదటి బేసి సంఖ్య x ఇస్ ఈక్వల్స్ టు 71 మనకి ఏం కావాలట లార్జ్ నెంబర్ కావాలి ఈ కావాలి ఈ ఏమనుకున్నాం మనం ఈ ఏమనుకున్నాం x ప్లస్ 8 అనుకున్నాం x వాల్యూ ఎంత 71 ఈ ఇస్ ఈక్వల్స్ టు 71 ప్లస్ 8 ఇస్ ఈక్వల్స్ టు 79 సెట్టా సెట్ సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి ప్లీజ్ నోట్ డౌన్ రైట్ సెకండ్ క్వశ్చన్ ద సమ్ ఆఫ్ 4 కన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ 44 ద సమ్ ఆఫ్ 4 కన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ 44 సో నెక్స్ట్ ఏమంటాడు వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఒరిజినల్ స్క్వేర్స్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఒరిజినల్ స్క్వేర్స్ ఆఫ్ ద నెంబర్స్ అంటాడు ఫస్ట్ 4 నెంబర్లు ఏబిసిడి అనే 4 నెంబర్లు ఉన్నాయి మంచిగా వినండి ఏ కామా బి కామా సి కామా డి అనే 4 వరుస సంఖ్యలు ఉన్నాయి 4 వరుస సంఖ్యలు ఉన్నాయి వాటి యొక్క సమ్ ఎంత 44 అంటే ఏమన్నట్టు ఇగో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటాడు 44 అంటాడు వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఒరిజినల్ స్క్వేర్స్ ఆఫ్ ది అంటే ఏబిసిడి కనుక్కొని ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ డి స్క్వేర్ కనుక్కొని ఇప్పుడన్నిటిని యాడ్ చేయాలి ఎస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో 2 4 6 8 ఇవి 4 మాట్లాడద్దు ఇవి 4 వరుస సరి సంఖ్యలు 4 కన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు సో ఈ 4 సరి సంఖ్యలు అనుకో ఈ 4 సరి సంఖ్యలు 2 4 6 8 అనేటి 4 సరి సంఖ్యలు ఓకేనా ఇప్పుడు ఏమంటాడు ఈ సరి సంఖ్యలు 4 అన్నప్పుడు ఒకటి మొదటిది x అనుకుంటే x ఇస్ ఈక్వల్స్ టు 2 నెక్స్ట్ సెకండ్ 4 అంటే ఏం చేయాలి x ప్లస్ 2 x ఇస్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 2 నెక్స్ట్ ఏమవుతుంది
x plus 4 next time it is x plus 6 అర్థమైందా x is equal to 2 సరి సంఖ్యలు 2 4 6 అనేది వరుస సరి సంఖ్యలేనా x మొదటి x అనుకుంటే నెక్స్ట్ x plus 2 నెక్స్ట్ x plus 4 ఇగో 2 2 2 4 ఓకేనా 2 4 6 2 6 8 ఓకేనా రైట్ ఇప్పుడు ఏమైంది ఇగో ఈటి యొక్క సమ్ x x plus 2 x plus 4 x plus 6 is equals to ఎంత అన్నాడు 44 అన్నాడు x x x x ఏమైతే మొత్తం 4x plus 2 4 6 6 6 12 12 is equals to 44 4x is equals to 44 minus 12 4x is equals to 32 4x is equals to 32 4 ఎక్కం 4 4 ఎందుల 32 yes చూడండి x is equals to ఎంత వచ్చిందప్ప 8 మొదటి నంబర్ 8 సో రెండో నంబర్ 10 మూడో నంబర్ 12 నాలుగో నంబర్ 14 మొదటి నంబర్ 8 10 12 14 ఎందుకని చెప్తున్నా నాలుగు వరుస సరి సంఖ్యలు అని చెప్పిన 8 10 12 14 వీటిని కలుపుతారు 4 2 6 6 8 14 పైకి 1 ఇగో 1 plus 1 2 2 plus 1 3 plus 1 4 ఈ 4 కలిపితే 44 అయిందా అయింది వాడు ఏమన్నాడు ఒరిజినల్ స్క్వేర్స్ ఆఫ్ దీస్ నంబర్స్ అన్నాడు సమ్ ఆఫ్ ఒరిజినల్ స్క్వేర్స్ ఆఫ్ దీస్ నంబర్ ఒరిజినల్ స్క్వేర్స్ ఆఫ్ దీస్ నంబర్స్ అన్నాడు సో వాటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ ఎంత అన్నాడు 8 ఎందులో 8 8 స్క్వేర్ అంటే ఎంత 64 10 10 స్క్వేర్ అంటే ఎంత 100 10 స్క్వేర్ అంటే 100 12 స్క్వేర్ అంటే ఎంత 144 14 స్క్వేర్ అంటే ఎంత 196 196 రైట్ 6 4 10 14 14 పైకి 1 1 ని 9 10 10 ని 10 20 పైకి 2 2 ని 3 5 504 504 నేను ఏం గ్యాంబ్లింగ్ చేయలే ఆ నాలుగు నెంబర్స్ ఏంటి అనుకోవాలంటే x x plus 2 x plus 4 x plus 6 అనుకోవాలి ఆ నాలుగు నెంబర్ల యొక్క సమ్ 44 అని ఇచ్చిండు 44కి ఈక్వేట్ చేసిన 4x plus 12 equal to 44, 4x equal to 32, x equal to 8. అంటే మొదటి సరి సంఖ్య 8, రెండో సరి సంఖ్య దాని తర్వాత వచ్చే 10, దాని తర్వాత వచ్చే 12, దాని తర్వాత వచ్చే 14. మొత్తం కలిపితేనేమో 44. ఆ నెంబర్ల సమ్ కలిపితే 44, వాటి స్క్వేర్స్ యొక్క సమ్ కలిపితే 504. దాట్ ఈజ్ ఆప్షన్ బి, ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ కన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 3248. The product of two consecutive even numbers is 3248. 3248. Which is the largest number? Antandu. Yes, rendu even numbers unnai. Rendu even numbers. So modati even number x anukunte, rendu even number em aitadi x plus 2 aitadi. రెండు కన్సెక్యూటివ్ రెండు వరుస సరి సంఖ్యలు చూడు 2 కామా 4 అనేటి వరుస సరి సంఖ్యలు ఒకటి ఎక్స్ అయితే ఇంకొకటి ఏమైతే ఆబ్వియస్గా ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 2 అవుతుంది ఈ రెండు వరుస సరి సంఖ్యల ప్రోడక్ట్ ప్రోడక్ట్ అంటే ఏంటిది ప్రోడక్ట్ అంటే ఏంటిది ఇంటూ ఎస్ వీటి ప్రోడక్ట్ వీటి ప్రోడక్ట్ సో ఇది ఎక్స్ నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2 ఇజ్ ఈక్వల్స్ టు 3248 అన్నాడు 3248 అన్నాడు ఓకేనా నేను x ఇంటూ x ఎంత x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 2 ఎంత 2x ఈజ్ ఈక్వల్స్ టు 3248 x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3248 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీన్ని సాల్వ్ చేస్తే ఆబ్వియస్ ఆన్సర్ వస్తుంది ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ నాకంత ఓపిక లేదు నాకంత ఓపిక లేదు సో కాబట్టి నేను ఆప్షన్ త్రూ వెళ్దామనుకుంటున్నా ఏమన్నాడు క్వశ్చన్ ఏమన్నాడు ద ప్రోడక్ట్ ఆఫ్ టూ కన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 3248 రెండు వరుస సరి సంఖ్యల లబ్ధం 3248 విచ్ ఈజ్ ద
లార్జెస్ట్ నెంబర్ ఆ రెండు వరుస సరి సంఖ్యలలో పెద్ద నెంబర్ ఏది అంటాడు ఆ రెండు వరుస సరి సంఖ్యలలో పెద్ద నెంబర్ ఏది అన్నాడు సో పెద్ద నెంబర్ ఏది అంటే ఒక్కసారి చూడతాముడు ఒకసారి చూడు మనం మన మన ఫోకస్ ఏంటి పెద్ద నెంబర్ కనుక్కోడు ఫోకస్ సో పెద్ద నెంబరు 56 అనుకుందాం ఆప్షన్లకు వెళ్ళి పెద్ద నెంబర్ 56 అనుకుంటే చిన్న నెంబర్ ఏమవుతుంది 54 అవుతుంది ఎందుకు 54 అవుతుంది రెండు వరుస సరి సంఖ్యలు ఇది x ఇది x ప్లస్ 2 వాడు అడిగింది x ప్లస్ 2 అడిగిండు x ప్లస్ 2 అడిగిండు సో కాబట్టి పెద్ద నెంబర్ 56 అనుకుంటే దానికంటే ముందు నెంబర్ ఏమవుతుంది 54 అవుతుంది లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ 64 ఎంత 64 ఎంత 24 వీటి మల్టిప్లికేషన్ లో అంటే 56 ఇంటూ 54 అనే మల్టిప్లికేషన్ లో చివరి నెంబర్ ఏమవుతుంది 4 వస్తుంది 64 చివరి నెంబర్ ఏమవుతుంది 4 వస్తుంది ఇక్కడ చివరి నెంబర్ ఏమున్నది 8 ఉన్నది ఆన్సర్ అవుతదా కాదు నెక్స్ట్ పెద్ద నెంబర్ ఆప్షన్ బి పెద్ద నెంబర్ 60 అనుకుంటే దానికంటే ముందు నెంబర్ ఏమవుతుంది 58 అవుతుంది 58 అవుతుంది సో కాబట్టి 60 ఇంటూ 58 మళ్ళీ సేమ్ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ 0 ఇంటూ 8 0 ఇంటూ 8 ఏమవుతుంది 0 వస్తుంది ఇక్కడ ఎంత ఉన్నది 8 ఉన్నది సో కాబట్టి ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ కాదు ఆప్షన్ బి కూడా మన ఆన్సరు కాదు నెక్స్ట్ 58 పెద్ద నెంబర్ 58 దానికంటే ముందు నెంబర్ ఏమవుతుంది 56 అవుతుంది 56 అవుతుంది సో చూడతాముడు 58 ఇంటూ 56 ఈజ్ ఈక్వల్స్ టు 8 ఆర్ల ఎంత 48 8 ఆర్ల ఎంత 48 దేంతో ఎండ్ అయింది 8తో ఎండ్ అయింది ఇక్కడ ఎంత ఉంది 8 ఉంది సో కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉన్నది ఇది అయ్యే ఛాన్స్ ఉన్నది ఇది మన ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉన్నది ఆయనతో ఒకటి చూద్దాం ఆయనతో ఒకటి ఏంటిది 62 సో 62 దానికంటే ముందు సరి సంఖ్య ఎంత 60 ఇక్కడనే తెలిపోతుంది ఇక్కడ 2 ఉన్నది ఇక్కడ 0 ఉన్నది సో లాస్ట్లో ఏమవుతుంది 62 ఇంటూ 60 ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్కి ఏమవుతుంది 0 అవుతుంది ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదు ఎవరు మిగిలిర్రు ఎవరు మిగిలిర్రు 58 మిగిలింది మన ఆన్సర్ ఎంత 58 అంటే ఏమన్నట్టు 58 ఇంటూ 56 ఇజ్ ఈక్వల్స్ టు 3 2 4 8 సెట్టా రైట్ ప్లీజ్ నోట్ డౌన్ రైట్ ఫోర్త్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసే ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ మోడల్ నెగ్లెక్ట్ చేయకండి దయచేసి ద సమ్ ఆఫ్ 5 కన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 200 ఐదు వరుస సరి సంఖ్యల మొత్తం ఐదు వరుస సరి సంఖ్యల మొత్తం 200 వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ 5 కన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ 5 కన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఐదు వరుస సరి సంఖ్యలు ఉన్నాయో వాటి మొత్తం 200 అట అయితే ఆ సరి సంఖ్య దేనితో ఎండ్ అయిందో దాంతో స్టార్ట్ చేసుకొని మళ్ళా మరో సారీ దాంతో స్టార్ట్ చేసుకోండి కాదు ఏదైతే ఎక్కడైతే ఎండ్ అయిందో దాని తర్వాత నెక్స్ట్ సెట్ ఉంటుంది కదా నెక్స్ట్ సరి సంఖ్య నుంచి మళ్ళీ ఐదు సరి సంఖ్యలు తీసుకుంటే వాటి సమ్ ఎంత అన్నాడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి రైట్ సో ఐదు సరి సంఖ్యలు ఆ ఐదు సరి సంఖ్యలు మనం ఏ బీసీడిఈ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 200 ఎప్పుడు కానీ మొదటి సరి సంఖ్య ఎక్స్ అనుకుంటే రెండోది ఎక్స్ ప్లస్ 2 అవుతుంది నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 4 అవుతుంది నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 6 అవుతుంది నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 8 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 200 ఈజ్ ఈక్వల్స్ టు 200 ఎక్స్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ ప్లస్ 6 ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 200 ఓవరాల్గా 5 ఎక్స్లు ఉంటాయి 5x ప్లస్ 2 4 6 6 12 12 18 20 ఈజ్ ఈక్వల్స్ టు 200 5x ఈజ్ ఈక్వల్స్ టు 200 - 20 180 ఓకేనా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 బై 5
ఐదు ముళ్ళ పదిహేను మూడు మిగిలింది సున్నా ఐదు ఆరుల ముప్పై ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ముప్పై ఆరు వచ్చింది ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ముప్పై ఆరు అంటే దీని మీనింగ్ ఏంటంటే మొదటి సరి సంఖ్య ముప్పై ఆరు దాని తర్వాత సరి సంఖ్య ముప్పై ఎనిమిది దాని తర్వాత సరి సంఖ్య నలభై దాని తర్వాత సరి సంఖ్య నలభై రెండు దాని తర్వాత సరి సంఖ్య నలభై నాలుగు వీటి యొక్క మొత్తము రెండు వందలు అంటే ఇక్కడికి అయిపోయింది ఇప్పుడు క్వశ్చన్. నెక్స్ట్ ఏమన్నాడు, వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫైవ్ కన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ సో నెక్స్ట్ సెట్ నలభై నాలుగుతో ఎండ్ అయింది. నెక్స్ట్ సెట్ దేంతో స్టార్ట్ అవుతుంది తమ్ముడు? నలభై ఆరుతో స్టార్ట్ అవుతుంది, తర్వాత నలభై ఎనిమిది, తర్వాత యాభై, తర్వాత యాభై రెండు, తర్వాత యాభై నాలుగు. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫైవ్ ఫస్ట్ సెట్ ఆఫ్ ఫైవ్ కన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ మొదటి ఐదు సరి సంఖ్యలు వీటి మొత్తం 200, తర్వాత ఐదు వరుస సరి సంఖ్యలు ఏమవుతాయి? నలభై ఆరు, నలభై ఎనిమిది, యాభై, యాభై రెండు, యాభై నాలుగు, ఎనిమిదిన్నర, పద్నాలుగు, పద్నాలుగు రెండు, పదహారు, పదహారు నాలుగు, ఇరవై, పైకి రెండు, ఐదు ముళ్ళ పదిహేను నాలుగు పంతొమ్మిది, పంతొమ్మిదిని నాలుగు, ఇరవై మూడు, ఇరవై మూడు రెండు, ఇరవై ఐదు, రెండు వందల యాభై. ఆప్షన్స్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రెడిషనల్ వే ఆఫ్ సాల్వింగ్. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? రైట్, ఇంకో యావరేజ్ కాన్సెప్ట్ ఉంటుంది, ఇప్పుడు అర్థం మీరు కన్ఫ్యూజ్ అవుతావు, ఇట్లా చేసుకున్న ప్రాబ్లం లేదు. ఏది కాన్సెప్ట్ తెలుసుకుంటే నిమిషం లోపల నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్. రైట్, సో ఫిఫ్త్ క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ సక్సెసివ్ నెంబర్స్ టూ సక్సెసివ్ నెంబర్స్ ఈజ్ 4692. వాట్ ఈజ్ ద స్మాలర్ ఆఫ్ ద టూ నెంబర్స్? రెండు వరుస సంఖ్యలు, టూ సక్సెసివ్ ఈవెన్ నెంబర్స్, నాట్ సక్సెసివ్ ఆడ్ నెంబర్స్, ఓన్లీ రెండు వరుస సంఖ్యల లబ్ధం అన్నాడు. ఎక్స్ట్రీమ్లీ సారీ, టంగ్ స్లిప్ అవుతుంది. రెండు వరుస సంఖ్యలు అంటే ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకొకటి ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది. లైక్ ఒకటి టూ అయితే ఇంకొకటి ఏంటిది? త్రీ. అర్థమైందా? సో నెక్స్ట్ ఒకటి ఎక్స్, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వన్, ఈ విధంగా ఒకటి యాభై ఆరు అనుకో, నెక్స్ట్ ఏమవుతుంది? యాభై ఏడు. అయితే ఇట్లా రెండు వరుస సంఖ్యలు, సరి సంఖ్యలు కాదు, బేస్ సంఖ్యలు కాదు, వాటి యొక్క లబ్ధం ఏమిచ్చిండు? 4692 అనేది ఇచ్చిండు. వాట్ ఈస్ ద స్మాలర్ ఆఫ్ ద టూ నెంబర్స్? సో అందులో వాట్ ఈస్ ద స్మాలర్ ఆఫ్ ద టూ నెంబర్స్ అంటే అలా చిన్న సంఖ్య ఏది అంటాడు? చిన్న సంఖ్య ఏదంటే ఎక్స్ అనుకుంటాడు. ఓకేనా? అంటే ఏమన్నట్టు, ఇగో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు 4692. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు 4692. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటాడు? సేమ్ ఇది, ఇగో ఎక్స్ స్క్వేరు ప్లస్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 4692 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ మనకు ఓపిక లేదు అంతగానో. ఏం చేయాలి మనం? ఇలాంటి క్వశ్చన్ కావడానికి మనం ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళిపోవాలి. ఏమంటాడు, వాట్ ఈస్ ద స్మాలర్ ఆఫ్ ద టూ నెంబర్స్? ఒకటో ఆప్షను, రెండో ఆప్షను, మూడో ఆప్షను, నాలుగో ఆప్షన్. వాట్ ఈస్ ద స్మాలర్ ఆఫ్ ద టూ నెంబర్స్ అంటే 69 అనేది చిన్న సంఖ్య అయితే పెద్ద సంఖ్య ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వన్ అంటే 70 అవుతుంది. యూనిట్స్ డిజిట్ వెరిఫికేషన్లో 9 × 0 ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ ఎంత ఉన్నది? 2 ఉన్నది. సో కాబట్టి 69 మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇగో చిన్న నెంబరు అరవై రెండు, దానికంటే పెద్ద నెంబర్ ఏమవుతుంది? 63. రెండు ముళ్ళు ఎంత ఆరు. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్, ఇగో ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ చిన్న నెంబర్ 67, పెద్ద నెంబర్ ఏమవుతుంది? 68 అవుతుంది. ఎనిమిదేళ్ళు ఎంత? 56. ఇక్కడ ఎంత ఉన్నది? 2 ఉన్నది. సో కాబట్టి కథం క్లోజ్. నెక్స్ట్
ఇక లాస్ట్ కది వెరిఫై చేయాల్సిన అవసరం ఉందా అవసరం లేదు దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ 68 లేదు చూద్దాం అంటే ఇగో 68 ఇంటూ 69 ఈజ్ ఈక్వల్స్ టు 8 9 ఎంత 72 మ్యాచ్ అయిందా మ్యాచ్ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ యూనివర్సిటీ వెరిఫికేషన్లో మ్యాచ్ అయింది దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ లేదు సార్ నాకు నీ మీద నమ్మకం లేదంటే ఇగో మీ పెద్దలు చెప్పిన మెథడ్ ఉంది కదా ఆ పెద్దలు చెప్పిన మెథడ్లో 68 x 69 చేసి నువ్వు వెరిఫై చేసుకొని ఇది ఆన్సర్ అని చెప్పు సో ఇది 68 ఆన్సర్ అని చెప్పు ఓకేనా ఇది వెరిఫై అవుతుంది అది ఆన్సర్ అవుతుంది ఓకేనా ప్లీజ్ నోట్ డౌన్ సో ఈ క్వశ్చన్ తోటి ఈ వీడియో ఎండ్ చేస్తాను ఎందుకంటే క్వశ్చన్ అనేది సారీ వీడియో అనేది లెంత్ అయితే మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 20 మినిట్స్ రీచ్ అయినట్టుంది 5 క్వశ్చన్లు 20 నిమిషాలు సో ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ మోడలే ప్రతి క్వశ్చన్ ప్రీవియస్ మోడలే సో కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ